ఓం శాంతి. తెలుగు మురళీసారము 21/9/2021. మధురమైన పిల్లలు, నామరూపాలు లేని ఏ వస్తువు ఉండదు. ఆత్మ పరమాత్మలను కూడా నామరూపాలు లేని వారని అనరు. వారిలో కూడా అవినాశి పాత్ర నిండి ఉంది. ప్రశ్న: శివబాబాను భోలానాథుడని స్మృతి చేస్తారు, వారిని భోలా అని ఎందుకంటారు? జవాబు: ఎందుకంటే ఆ తండ్రి అహల్యలు, గణికలు, కుబ్జలు మొదలైన వారినందరినీ ఉద్ధరించి వారికి విశ్వరాజ్య పదవిని వారసత్వంగా ఇస్తారు. మనుష్యులు సుఖము దుఃఖము రెండో తండ్రే ఇస్తారని అంటారు. కానీ తండ్రి అంటున్నారు, నేను పిల్లలైన మీ కొరకు సుఖమునిచ్చే రాజ్యాన్ని స్థాపన చేస్తాను, నన్ను దుఃఖహర్త సుఖకర్త అని అంటారు. నేను తండ్రిని, నా పిల్లలకు దుఃఖమును ఎలా ఇస్తాను? మీరే ఆలోచించండి. ధారణ కొరకు ముఖ్య సారము 1. ఈ అంతిమ జన్మలో జ్ఞానామృతాన్ని తాగి అమరులుగా అవ్వాలి. స్వయాన్ని స్వర్గంలోకి వెళ్ళేందుకు అర్హులుగా తయారు చేసుకోవాలి. చెడు అలవాట్లను వదిలేయాలి. 2. ఇప్పుడు బాగా చదువుకొని 21 జన్మలకు స్వర్గంలో రాకుమారుడు రాకుమారులుగా అవ్వాలి. సత్యసత్యమైన సత్యనారాయణ కథను విని నరుని నుండి నారాయణునిగా తయారయ్యే పురుషార్థము చేయాలి. వరదానము: ఒక్క సెకండ్లో చేయు దృఢ సంకల్పం ద్వారా స్వపరివర్తన మరియు విశ్వ పరివర్తన చేసే ఆత్మిక జాదూగర్ భవ. వివరణ: ఎలాగైతే జాదూగర్ కొద్ది సమయంలోనే చాలా విచిత్రమైన ఆటను చూపిస్తాడో, అలా ఆత్మిక ఇంద్రజాలికులైన మీరు మీ ఆత్మిక శక్తి ద్వారా మొత్తం విశ్వాన్ని పరివర్తన చేసేవారు. నిరుపేదలను డబుల్ కిరీటధారులుగా చేసేవారు. స్వయాన్ని పరివర్తన చేసుకునేందుకు కేవలం నేను ఆత్మను అని ఒక్క సెకండ్ యొక్క దృఢ సంకల్పాన్ని ధారణ చేస్తారు. మరియు విశ్వాన్ని పరివర్తన చేసేందుకు స్వయాన్ని విశ్వానికి ఆధారమూర్తి ఉద్ధారమూర్తులుగా భావించి విశ్వ పరివర్తన కార్యంలో సదా తత్పరులై ఉంటారు. అందువలన అందరికంటే పెద్ద ఆత్మిక ఇంద్రజాలికులు మీరే. స్లోగన్: ఎవరైతే స్వరాజ్య అధికారి ఆత్మలో, వారు ఎప్పుడూ పరాధీనులుగా అవ్వలేరు. ఓం శాంతి.